డెఫినెట్లీ అంటే లుక్ వైజ్ చూస్తున్నా, ఎక్కడ చూస్తున్నా, ది ఆల్ ఓవర్ ద స్టేట్స్ ఎక్కడ చూస్తున్నా ద హోర్డింగ్స్ కానీ పోస్టర్స్ కానీ, నాకు టైటిల్ కంటే ఎక్కువ మహేష్ బాబు గారు కనిపిస్తారు. ఎంత దూరం నుంచి చూస్తున్నా ఆ ఫ్రేమ్ పోస్టర్ లైక్ అంటే మహేష్ బాబు గారు కనిపిస్తే చాలు కదా, అది భరత్ అని నేనని అందరికీ తెలుస్తుంది. బట్ ఆ పోస్టర్స్ చూసినప్పుడు నేను ఒకటి అబ్జర్వ్ చేశాను, ద ఫస్ట్ వన్ వెన్ ఐ సా మీరు బ్యాగ్తో ఉన్నారు, సెకండ్ చూసినప్పుడు సోడా బాటిల్తో ఉన్నారు, ఆ నెక్స్ట్ చూసినప్పుడు కత్తితో ఉన్నారు. ఇలా శివ గారిని అడుగుతాను సార్ ఈ వేరియేషన్స్ ఎలా వచ్చాయి? కొన్ని మైండ్లో ఉంటాయండి, అది థీమ్ సాంగ్ చేసేటప్పుడు సోడా బాటిల్ మాంటేజ్ ఒకటి కావాలని చెప్పాను. అంటే హీస్ ఆయన ఉంటుంది, ఆయనకి ఎక్కడో వస్తుంది సీఎం సోడా బాటిల్ తాగుతుంటే పోస్టర్లో, అది మహేష్ బాబు గారు ఇంకా బాగుంటుంది. అంటే పైగా ఒక చిన్న ఐటమ్ ఫిక్స్ అయినా అండి అది కరెక్ట్గా వెళ్ళి కూర్చోవాలి, అది లేకపోతే అది తెలిసిపోతుంది మనకి ఐటమ్ అని. బట్ అది ఎంత అందంగా సమకూర్చింది అవన్నీ, అదే అండి అదే మీరు ద జర్నీ ఆఫ్ భరత్ కరెక్ట్గా చూస్తే కనుక ఎందుకు సోడా తాగాల్సి వస్తుంది, ఎందుకు ఎత్తి పెట్టుకోవాల్సి వస్తుంది, ఎందుకు బ్యాగ్ పెట్టుకోవాల్సి వస్తుంది, పర్ఫెక్ట్ ఫ్లో అందులో ఆ వేరియేషన్స్ ఉన్నాయి. అది ఆన్ స్క్రీన్ ఎక్సైట్మెంట్, అసలు నాగల్ని కూడా పట్టుకోవడం. సో ఎలాగో బీస్ తెలుగు మాట్లాడుతాం కాబట్టి మాకు ఈసారి మామిడి తోట ఫైట్ అవుతుంది, దానికన్నా పెద్ద ఎక్సైట్మెంట్ బికాజ్ ఆల్వేస్ స్పెషల్ మీ పిక్చర్స్లో మేము చూసాం.